కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ గ్యారెంటీల అమలుపై మంత్రి వర్గం దృష్టి హర్యానా సీఎం పదవికి మనోహర్ లాల్ కట్టర్ రాజీనామా స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం రేపు గాంధీ భవన్లో అభిప్రాయ సేకరణ 25 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం ప్రభుత్వ రంగ సంస్థల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందన్న భట్టి రివర్ ఫ్రంట్ పార్కుని ప్రారంభించిన సీఎం జగన్ విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల క్రమబద్ధీకరణ తాడిపల్లిలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ విగ్రహానికి నేతల ఘన నివాళి వెలుగు చూస్తున్న మిషన్ భగీరథ ఏఈ రాహుల్ అక్రమాలు కాంట్రాక్టర్ల నుంచి 15 కోట్లు వసూలు ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభ సభకు హాజరు కానున్న ప్రధాని మోదీ పంజాబ్ హర్యానా సహా 4 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు ఉగ్రవాద గ్యాంగ్స్టర్ అనుబంధ కేసుల్లో సోదాలు రైల్వేల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం గతంలో పరిస్థితి అద్వానంగా ఉండేదన్న మోదీ సుప్రీంకోర్టుకు చేరిన సిఏఏ అంశం పౌరసత్వ చట్ట సవరణ నిలుపుదల చేయాలని పిటిషన్ వచ్చే ఐపీఎల్లో ఆడనున్న స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఫిట్గా ఉన్నట్టు ప్రకటించిన బీసీసీఐ